మొత్తానికి के వాళ్ళ కళ్ళు వాళ్ళ చేతులతోనే పొడిపిచారే హ్యాట్స్ ఆఫ్ లాయర్ గారు శివాయ ఏమన్నా చేస్తాడేమోనని నాకు కొంచెం భయంగా ఉంది లాయర్ గారు వాడి సంగతి నేను చూసుకుంటానులే మీరేం కంగారు పడద్దు స్టవ్ తీసుకొచ్చి కిరోసిన్ దాంట్లో పోసి అగ్గి పొల్ల ముట్టేయి గిన్నె తీసుకొచ్చి పాలు దాంట్లో పోసి చాయి పొడేసేయి చాయేది ఏయేది చాయేది ఎవడో వచ్చిండు కదా వచ్చిండు गिंतर ऊड़ी दिग्ने उगडल रात्रिपूट मिगल आलगड कूर चूसावा गदी दोषं ओहो दोशावाफि दादी पेरे दीन पेरे गरीशल अटूचे गड पारू पार सड़वलवा रूपी मूड साल पीछे परेशानी गुंडपिन पर्लकुंड तुलसी जेबुलेको गीता प्लीज अंत पनेटो मुदेक अर्थ पच्चबोट्टु लोपल चर्मं मीद शाश्वत गोड़े अवकाश आ पच्चबोट्टु उन्न चोट गट्टिगा रक्किते లోపల చర్మం గోళలోకి వచ్చే అవకాశం ఉంది థాంక్యూ యువర్ ఆనర్ వసంత చేతి గోళలో మూడింట్లో మెటాలిక్ పిగ్మెంట్స్ దొరికాయని ఈ రిపోర్ట్ లో ఉంది అంటే ముద్దాయిల్లో ఎవరకో వీప్ మీద భుజం మీద పచ్చబొట్టు ఉంటుంది అక్కడ రక్కడం వల్లే ఆ చేతి గోళలోకి పిగ్మెంట్స్ వచ్చి ఉంటాయి కాబట్టి ముద్దాయిల్లో ఎవరకన్నా వీప్ మీద భుజం మీద పచ్చబొట్టు ఉందేమో పరిశీలించే అవకాశం కల్పించమని మిమ్మల్ని కోరుతున్నాను ద కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్ ఎంత పెద్ద క్రిమినల్ అయినా చిన్న క్లూ ఇచ్చేస్తాడట నీకు జ్వరం వచ్చిందా ఇక్కడే ఉండు చూద్దాం యువర్ ఆనర్ ముద్దాయిల్లో ముగ్గురే హాజరయ్యారు అంటే ఆ నాలుగో వ్యక్తికి తప్పకుండా పచ్చబొట్టు ఉంటుంది కావాలనే డిఫెన్స్ వారు అతన్ని హాజరుపరచలేదు
ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, నిన్నటి నుంచి నా క్లయింట్ జగన్ జ్వరంతో బాధపడుతున్నాడు. ఇందాక మరీ ఎక్కువైంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. నెక్స్ట్ హియరింగ్ లో మెడికల్ సర్టిఫికేట్ ప్రెజెంట్ చేస్తాను. కేసును రేపటి వాయిదా వేస్తున్నా. థాంక్యూ యువర్ ఆనర్. సార్, ఈ పచ్చబొట్ట ఆధారంతో నేను దొరికిపోతానంటారా? శిక్ష పడిపోతుందేమోనని భయమేస్తుంది సార్. మీకు ఆ భయం ఉంటేనే కా మాకు బిజినెస్ ఉండేది. ఎంత ఖర్చైనా పర్వాలేదు సార్, భరిస్తాను. ఎవరి కోసం భరిస్తావు? అది కాదు సార్, ఎలాగైనా ఈ కేసు నుంచి నన్ను మీరే కాపాడాలి సార్. ఇదిగో ఊరికే నష్టపెట్టుకో. ఈ నేరం ఎందుకు చేశావు? ఇలాంటి తప్పులు చెయ్యొచ్చా అని నిన్ను అడగటానికి నేనే సంఘ సంస్కర్తను కాదయ్యా, లాయర్ని. కేసులో ఇరుక్కున్నావు, అది నీ కర్మ. నిన్ను తప్పిస్తాను, అది నా బిజినెస్, దట్స్ ఆల్. అవసరమైతే ఆ అమ్మాయికి నీకు సంబంధం ఉందని, సరసంలో నిన్ను రక్కిందని రుజువు చేస్తాను. ఓకే? అలాగే సార్. కావాలనే ఆ పచ్చబొట్టు ఉన్న వాడిని తప్పించారయ్యా, ఇక డాక్టర్ సర్టిఫికేట్ చూపించి వాయిదాల మీద వాయిదాలు కోరతారు. ప్రొఫెసర్ గారు, ఆ పచ్చబొట్టు చిరిపేసే అవకాశం ఏమైనా ఉందా? ప్లాస్టిక్ సర్జరీతో సరి చేయొచ్చు. ఎలుక బోన్ లో పడిపోయిన ఎలుక ఎక్కడెక్కడో తిరుగుతూ దొరికిందేదో తింటూ హాయిగా ఫ్రీగా స్వేచ్ఛగా తిరిగే ఎలుక. ఇప్పుడు చూడు, కంగారుగా భయం భయంగా. ఇది ఒక బతుకేనా? వసంత, ఇలాగే చూస్తూ ఉండు, నేను గమ్మత్ చేస్తాను. డాక్టర్ గారు, ఈ బొమ్మను పూర్తిగా చెరిపేస్తారు కదా? చెరపడం సాధ్యం కాదు, చర్మంతో సహా తీసేస్తాం. దానికి సరిపడే చర్మాన్ని తొడ దగ్గర నుంచి తీసి అక్కడ గ్రాఫ్ చేస్తాం. ఓహో, అందుకన్నా ఈ కొలతలు? అవును. ఆ కొత్త చర్మం ఎన్నాళ్ళు కలిసిపోతుందండి? ఓ 2-3 వారాల్లో. ఓహో, అయితే ఆ తొడ దగ్గర చర్మం మీరే తీస్తారండి? కాదు, పెద్ద డాక్టర్ గారు. సారీ. హలో Hello, friend. It's too late to get operated. Hello, sir. Oh, Jagan. The great Chittur Jagan. What, Shiva? Itne ochada, tisko chava. Vendu no. Hmm. Sir, garu. Jagan lungi poyadu. Eppudu varaku maarda anukuntunnaru? Is it? Avunu, sir. Nannu elagaina kaapadandi, sir. Very good, very good. Chaala manchi nirnayam tisukunnavaya. Neeku siksha kuda tagutundi. Thank you, sir. Sir. మీరు మిగతా ఫార్మాలిటీస్ చూసుకోండి, నేను అర్జెంట్ గా కాలేజ్ కి వెళ్ళాలి. ఓకే ఓకే, యు ప్రొసీడ్, గుడ్ లక్. థాంక్యూ. డియర్ స్టూడెంట్స్, అకార్డింగ్ టు అవర్ ప్రిన్సిపల్స్ విషెస్, ఐ యామ్ గోయింగ్ టు టేక్ యువర్ ఫిజిక్స్ క్లాస్ టుడే. ఎక్స్క్యూజ్ మీ ప్రిన్సిపల్ గారు, ఈ రోజు నన్ను క్లాస్ తీసుకోమన్నారు, మిమ్మల్ని ఒకసారి ఆఫీస్ కి వచ్చి కలవమన్నారు. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీ సర్వీసెస్ ఇంకా అవసరం లేదని కమిటీ నిర్ణయించింది. అగ్రిమెంట్ ప్రకారం ఒక నెల జీతం గాని, నెల రోజుల ముందు నోటీస్ గాని ఇవ్వాలి. ఇందులో డబ్బు ఉత్తరం ఉన్నాయి. ఐఎమ్ సారీ. నా వర్క్ నచ్చలేదా మేడం? నో నో, మేడం ఉద్దేశం అది కాదు. అవును, మీరు చాలా స్ట్రిక్ట్ టీచర్, స్టూడెంట్స్ స్టాఫ్ అందరూ లైక్ చేస్తున్నారు. కానీ చెప్పండి మేడం. చెప్పండి మేడం. ఈ మర్యాదలని ఎందుకు? మిస్టర్, నీ క్యారెక్టర్ మంచిది కాదని తెలిసింది. ఇది పరువు గల కుటుంబాల నుంచి వచ్చి చదువుకునే అమ్మాయిల కాలేజీ. అంత పరువు భయ పని నేనేం చేశాను? ఇంకేం చేయాలి? నాటకాలే సమ్మాయిలతో చెడు తిరుగుళ్ళు చెడిపోయిన ఆడదాంతో. షటప్! ఇంకొక మాట మాట్లాడేవంటే ఏం చేస్తావు? కొడతావా? చంపేస్తాను. ఏంటి చంపుతా? మిస్టర్ శివ, ప్లీజ్. ఇదేమో పరిస్థితి మేడం మీ మాటల్ని? ఏ మీద తప్ప? ఇంకా అడుగుతున్నారా? అమ్మాయిల కోసం కాలేజ్ నడుపుతూ ఒక స్త్రీ గురించి ఇంత నీచంగా మాట్లాడతారా? అన్యాయానికి గురైన ఒక ఇల్లాలకి అండగా నిలబడినందుకు నన్ను ఉద్యోగాన్ని తీసేస్తారా? అది మా ఇష్టం. మాది ప్రైవేట్ కాలేజ్, మీది టెంపరీ ఉద్యోగం.
నీకు రావాల్సిందేదో